ఇప్పుడు జీతాలు పిఆర్సీ ఇవన్నీ పక్కన పెడితే ఉద్యోగులు కనీసం మేము మా ఉద్యోగం కూడా మేము ప్రశాంతంగా చేసుకోలేకపోతున్నాం అన్న బాధలు ఎక్కువగా కండక్టర్లు డ్రైవర్ల నుంచి మాకు వినిపిస్తున్నాయి కదా. ఫోన్లు చేసి మాట్లాడతారు చాలా మంది రకరకాలుగా. నేను చాలా డిపోలు తిరిగిన, తిరిగినప్పుడు డిపోలలో ఎవరెవరు రిటైర్మెంట్ కావాలనుకుంటున్నారో, రిటైర్డ్ అవ్వాలనుకుంటున్నారో, విఆర్ఎస్ తీసుకోవాలనుకుంటున్నారో, రిజిస్టర్లు కూడా పెట్టారు కదా, వేధింపులు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి కదా. మరి ఎందుకు ఎక్కువైతున్నాయి? ఇది ప్రజలకు తెలియవలసిన అవసరం ఉంది మీ ద్వారా. ఎందుకంటే చాలా పేద కార్మికులు కదండి, 20,000-30,000 జీతం వచ్చి 12-13 గంటలు పనిచేసి. తెలంగాణ వచ్చిన సందర్భంగా 57,000 మంది సిబ్బంది ఉండే, 10,300 బస్సులు ఉండే. ఇది 2014 జూన్. ఆయన ఉత్పత్తి 30 లక్షల కిలోమీటర్లు ఉండే. ఈరోజు 10,000 మంది సిబ్బంది తగ్గిర్రు, 1,500 బస్సులు తగ్గినాయి. విశ్వనగరాన్ని అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో 850 బస్సులు తగ్గించారు. కరోనా సమయంలో కొన్ని బస్సులు తగ్గించారు. సబర్వనియర్ కాలేజీ మొత్తం సబర్వనియరే ఉంటాయి. ఓకే, సబర్వనియరే ఇలా ఫుట్బోర్డ్ మీద బంపర్ మీద నిలబడిపోతున్నారు. మీరు అప్పుడప్పుడు ప్రకటిస్తూ చూపిస్తూనే ఉంటారు. దీని అందరి కారణం స్క్రాప్ అయిన బస్సు ప్లేస్ కొత్త బస్సు కొనలేక. ఎన్ని కొన్నారు ఇప్పటిదాకా? ఒక 2015-3400 కొన్నారు తప్ప ఈ మధ్య ఏదో ఆర్డర్ ఇచ్చామంటారు ఇంకా రాలేదు. మొన్న ఏదో వచ్చినాయి ఏవేవి స్లీపర్, అది కూడా ఆర్టీసీకి సంబంధం లేదండి. ఇప్పుడు మీకు చెప్పాలంటే బ్యాటరీ బస్సులు అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అవి కూడా సంబంధం, ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ వచ్చినాయి. అది ఫేమ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వ విధానం లోపం ఉంది. ఓకే, అది రవాణా కార్పొరేషన్ తీసుకుని డైరెక్ట్ స్టేట్స్ తీసుకుని నడపడానికి వీల్లేదు. బల్క్ ఎవరైనా ఒకటి రెండు తీసుకుని నడపడానికి వీల్లేదు. బల్క్ 100 ఉంటే 100 ఎవరైనా తీసుకుని నడపాలంటుండు. బడా కాంట్రాక్టర్లు వస్తారు, ఆ సబ్సిడీ అలా పోతుంది. కానీ అందులో కూడా కండక్టర్ లేడు, డ్రైవర్ లేడు, మెకానిక్ లేడు, శ్రామిక్ లేడు, ఆర్టీసీ ఎంప్లాయ్ లేడా? బోర్డు ఉంది, ఆర్టీసీ ఎంప్లాయ్ లేదు. అవన్నీ తెల్లగుర్రాలు. మరి ఇప్పుడు ఇది 3,000 బస్సులు రాబోతున్నాయని అన్నాడు, అవేనా? అవి కొన్ని ఉన్నాయి, మన స్లీపర్ కొన్ని ఉన్నాయి, కొన్ని ఆర్డర్ కొన్ని ఉన్నాయి. అన్ని టెండర్లు వేస్తున్నాం, ఎవరు రాలేదు అన్ని కలిసి. ఓకే, అదే ఇప్పుడు మీకు తెలియాలంటే ఈ స్లీపర్ బస్సులను తీసుకొచ్చారు. అన్న డ్రైవర్ లేడు, కండక్టర్ లేడు, అన్న మెకానిక్ లేడు, శ్రామిక్ లేడు. అంటే అది కూడా బోర్డు అంటే ప్రజలు తెలవాలి. వాషింగ్ లేదు, స్వీపింగ్ లేదు, ఇలా బస్సులని ప్రైవేటీకరణ, అద్దె బస్సులు అవుతున్నాయి. కాబట్టి మీకు ప్రజలకు తెలియకుండానే ఇండైరెక్ట్గా ఆర్టీసీ 50% ఎబో ప్రైవేటీకరణ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా బస్సుల్లో ఆర్టీసీకి సంబంధం లేని వాళ్ళే ఉంటారు కదా, అంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఉన్నారు కదా చాలా మంది. అట్లా బస్సులు ఆర్టీసీ బస్సులు ఎవరు ఉండరు, అదే వేరే బస్సులు ప్రైవేట్ కదా. స్లీపర్ బస్సు అన్నారు మీరు, ఎలక్ట్రికల్ బస్సులు మా ఊళ్ళో ఎవరు లేరు, ఓన్లీ మొనోగ్రామే. కాబట్టి ఇట్లా అవుట్సోర్సింగ్ అయిపోతూనే ఉంది. అసలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రిక్రూట్మెంట్ లేదు. 10,000 మంది రిటైర్డ్ అయ్యని చెప్పిన, కానీ 10,000 మంది రిటైర్డ్ అయినాక 57,000 మంది ఉండి 10,300 బస్సులు ఉన్నప్పుడు ఉత్పత్తి ఎంత? 10,000 మంది తగ్గినాక ఉత్పత్తి తగ్గాలని పెరగలనా? తగ్గాలి కదా, తగ్గలే. ఉత్పత్తి పెరిగింది, ఓకే, ఇంకా 2 లక్షల కిలోమీటర్ పర్ డే పెరిగింది. ఇంకా పెరిగింది, 10,000 మంది చేసే కిలోమీటర్ తిప్పుతున్నాం. 10,000 మంది తగ్గినా కూడా అదనంగా 2 లక్షల కిలోమీటర్ తిప్పుతున్నాం. కాబట్టి వర్కర్ మీద విపరీతమైన భారం పడ్డది. 300 కిలోమీటర్ ఉన్న షెడ్యూల్ 500 స్పెషల్ అప్ డ్యూటీలు ఉండే, ఇలా డ్యూటీ చేస్తే రేపు రెస్ట్ అని, అది తీసి సింగిల్ క్రూ. ఇలా మహిళా కండక్టర్ డిస్ట్రిక్ట్లో ఎక్కడ పోయి చూసినా 8 అవర్స్ డ్యూటీలు లేవు. ఓకే, సిటీలో మాత్రమే ఉంటాయి. ఆడవాళ్ళకు కూడా, ఆడవాళ్ళకు కూడా 8 అవర్స్ లేవు. చేస్తే నైట్ అవుట్ లేకుండా స్పెషల్ ఆఫ్ లేకుండా సింగర్. ఓకే, 16-14 గంటల డ్యూటీ లేకుండా నైట్ అవుట్. ఏ డిపోలో పోయినా 8 గంటల పరిమిధిలో ఉన్న డ్యూటీలు ఒకటి రెండు కూడా కొన్ని డిపోలు లేని ఉన్నాయి. చాలా 5-10 కన్నా ఎక్కువ 8 డిపోలు లేవు, 5-10 కూడా లేవు, ఒకటి రెండు ఉన్న డిపోలే. కాబట్టి ఈ విధంగా కార్మికులపైన పని నైట్ డ్యూటీ చేసిన ఆర్టీసీ కార్మికులు కూడా చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు కనీసం పడుకోవడానికి రెస్ట్ రూమ్స్ కూడా సరిగ్గా ఉండవట కదా, తాగడానికి మంచినీళ్ళు కూడా ఉండవట. ఒక్కొక్క మంచినీళ్ళు ఉండే రెస్ట్ రూమ్ ఉండే, ఉన్న రెస్ట్ రూమ్ లో ఫ్యాన్లు ఉండే, దోమలు అంతా గందరగోళంగా ఉంది. వాస్తవానికి వాళ్ళకి వసతులు కల్పించడం ఘోరంగా వైఫల్యం చెందుతున్నారు. అసలు రెస్ట్ రూమ్ మీరు అంటుర్రు డిపోలే కాదండి, నడి రోడ్డు మీద నైట్ అవుట్లు పెడుతుర్రు.
బస్సులు పండుకోవాలి, జేపీఎస్ కార్డు పోయి చూడండి బస్సులో పండుకోవాలి, జేపీఎస్ కార్డు అనుమతి ఉండొచ్చు. కొన్ని లింగంపల్లి చూడండి, లింగంపల్లి కాడ ఏముంది రెస్ట్ రూమ్? ఏ రెస్ట్ రూమ్? కాలనీలో ఏముంటుంది? ఏ రెస్ట్ రూమ్ లేని దగ్గర కూడా నైట్ అవుట్లు పెడతారు. అదే బస్సులో పడుకోవాలి, బస్సులో పండుకొని రావాలి. డబ్బులు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి, డబ్బులు దొంగిలించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బస్సు కొత్త నియామకాలు, కొత్త బస్సులు, పనిభారాలు పెరిగింది. ఒక్క రిక్రూట్మెంట్ జరగలేదండి? జరగలేదు. రిక్రూట్మెంట్ సింగిల్ రిక్రూట్మెంట్, సింగిల్ రిక్రూట్మెంట్ అంటే చెప్పడం అనుకుంటుంది. అంతకుముందు ఒకేసారి బస్సు సత్ర ఉన్నప్పుడు మొత్తం ఎట్ ఏ టైం 15,000 మంది రెగ్యులర్ చేపించినాం. ఓకే, వీళ్ళందరూ అప్పుడు బయట ఉన్నోళ్ళు, వాళ్ళందరూ రెగ్యులర్ అవుతుందని చెప్పి లారీల మీద పోయిన కొందరు వచ్చి జాయిన్ అయ్యారు. మళ్ళా ఓకే, వాళ్ళు 4,000 మంది అయ్యారు 2015 వరకు. వాళ్ళు 4,000 మంది రెగ్యులర్ అయ్యారు కానీ రిక్రూట్మెంట్ కాదు. వీళ్ళు రిక్రూట్ చేసింది అయితే వీళ్ళు చేసి తెలంగాణ వచ్చినాక ఒక్క రిక్రూట్మెంట్ లేదు, ఒక డ్రైవర్ కండక్టర్ రిక్రూట్మెంట్ అనేది లేదు. ఎక్సెస్ అండి, మీకు తెలవాలి, 10,000 మంది తగ్గినా ఎక్సెస్ అని చెప్పి ఫైర్ స్టేషన్ మా కార్గో పెట్టారు, కార్గోలు ఇల్లే చేస్తారు, ఇట్లా ఎక్సెస్ పేరు వివిధ డిపార్ట్మెంట్లకు పంపిస్తారు. అంటే 10,000 మంది తగ్గినా కూడా షార్ట్ చూపిస్తలేరు. అంటే అర్థమైంది, ఇద్దరు చేసే పని ఒకరితో చేపిస్తూ, ముగ్గురు చేసే పని ఇద్దరితో చేపిస్తూ, అదనపు సిబ్బందిని చేశారంటే ఎంత జిమ్మికి వస్తారో ఆలోచించారు.